टैब इंजुरी एंट्री पार्ट अब्डोमिन लो वन अंड हाफ टू सेंटीमीटर्स कनबड़ती पैन गनी डेप्त एक्व अंटे शार्प इंस्ट्रुमेंट कावडम वल्ला डेप्त इंजुरी एक्व लोपल उन्नटुवंटि आर्गन्स अंटे मजिल मजिल तर्वात अब्डोमिन कु उन्नटुवंटि पेरिटोनियम दानि लोपल उन्न इंटेस्टाइन्स की రెండు లేయర్ల ఇంటెస్టైన్స్ కి కూడా అది పెనిట్రేట్ కాగలిగింది అంటే డెప్త్ ఎక్కువగా ఉంది ఇలాంటి స్టాబ్ ఇంజరీస్ ఎప్పుడూ కూడా ఓపెనింగ్ చిన్నగా ఉంటుంది గాయం పైన చూస్తే స్కిన్ పైన డెప్త్ ఎక్కువగా ఉన్నది సివియారిటీ ఇంజరీగా చెప్పవచ్చు ఇది ఎందుకంటే ఇంటెస్టైన్స్ లోపల రంధ్రాలు పడిన తర్వాత డాక్టర్ గారు చెప్పినట్టు పెరిటోనైటిస్ డెవలప్ అయితే పేషెంట్ కి రికవరీలో చాలా రిస్క్ ఉంటుంది అంటే పెరిటోనైటిస్ చేంజెస్ मन की मोदल काक मुदे अंत इंजुरी जगह आपरेशन थिटर बाउकी पद निमशालेमो इंजुरी जरूते नाग गंटल की आपरेशन थिटर की शिफ्ट कावि नाग नीचे एडुनर एन गंटल पेशेंट कंप्लीट अनेस्थीसिया पार्ट नीचे रिकवरी कागली अटे नाग गंटल समय लपलने मतलब प्रक्रिया पूर्ति वाल पेशेंट पोस्ट आपरेटिव कुछ बेटर కోలుకుంటాడని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఇంత పెద్ద ఆపరేషన్ అంటే మెడికల్ టర్మినాలజీలో లాపరాటమీ అనేది అబ్డోమిన్ లో పెద్ద సర్జరీ దాంట్లో ఇంటెస్టైన్స్ పార్ట్ ని రిసెక్ట్ చేయడం అనేది హై రిస్క్ ప్రొసీజర్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ గా ఆ ఇంటెస్టైన్స్ లోపల ఉన్నటువంటి మలినాలన్నిటిని కూడా ఫ్లూయిడ్ తోటి వాష్ చేసి కంప్లీట్ గా డ్రైన్స్ అని పెట్టి ఉంటాడు పేషెంట్ 3-4 రోజుల తర్వాతనే ఇంటెస్టైన్స్ యొక్క కదలిక వచ్చి డ్రైన్ తక్కువగా ఉంటే డ్రైన్ రిమూవ్ చేసిన తర్వాత పేషెంట్ మొబిలైజేషన్ ఎలా ఉంటుందో చూసుకొని మనం అప్పుడు పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్ కండిషన్ గా చెప్పొచ్చు బట్ ఈ 4 నుంచి 5 రోజుల వరకు ఎమర్జెన్సీ పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ లో యశోద హాస్పిటల్ లో 24/7 క్రిటికల్ కేర్ టీమ్ సర్జికల్ స్పెషలిస్టులు అందరూ కూడా వారిని కంటికి రెప్పలాగా చూసుకుంటే అతడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ పోకుండా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి ఇంజరీలో కంప్లీట్ గా పేషెంట్ నార్మల్ అయిపోతాడనంటే మనం ఇలాంటి సర్జరీస్ చేసినప్పుడు రిస్క్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది రికవరీ అనేది ఎవరీడే పేషెంట్ యొక్క ఇంప్రూవ్మెంట్ అదర్ సైన్స్ ఉన్న వాటిని కూడా మేము అబ్జర్వ్ చేసి మీకు ఎవరీడే ఫ్యామిలీ మెంబర్స్ గాని ఎవరికైనా పేషెంట్ గురించి తెలుసుకోవాలన్నటువంటి ఆతృత ఉన్న వాళ్ళకి మే ఎవరీడే పేషెంట్ కండిషన్ ను మీకు ఇన్ఫామ్ చేయగలుగుతాం థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ ఓకే సర్ ఓకే రైట్ సర్ ఈ డిటెక్టివ్ నేను డాక్టర్ విజయ్ కుమార్ యశోద హాస్పిటల్ యూనిట్ హెడ్ సికింద్రాబాద్ వీరు డాక్టర్ ప్రసాద్ బాబు గారు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్